नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजु कूडा अंडी मन चैनल्लो मन वराहेम्मवारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु। अम्मवारिकी ఎలాంటి పరిహారాలు చేస్తే ఎంత మంచి అద్భుతాలు అనేవి అమ్మవారి దగ్గర నుంచి మనం చూస్తున్నాము అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యమైన రోజులలో అమ్మవారికి ఎటువంటి రోజులలో పరిహారాలు చేస్తే ఇంకా రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు అనే విషయాలను కూడా చూస్తూ ఉన్నాము. అలాంటి ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని, ఈ పరిహారాన్ని ఈరోజు చూడబోతున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా ఈ పరిహారాలు చేసి మంచి అద్భుతాలు పొందాలని మనందరము కూడా కోరుకుందాము. ఇంకా అండి, సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అక్క అని చెప్పేవాళ్ళు మంచి మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి. ఎన్నో వందల కమెంట్స్ వస్తూ ఉన్నాయి, మన అందరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాము. అయినా సరే నేను చూస్తానండి, మెసేజెస్ అన్నీ కూడా చూస్తాను. రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నానేమో కానీ కమెంట్స్ అన్నీ కూడా చదువుతున్నానని, వాటిల్లో నేను ఒకటో రెండో కమెంట్స్ కూడా మీ అందరికీ చదివి వినిపించడం కూడా జరుగుతుందండి. ఇంకా ఆ కమెంట్స్ ఏంటో చదివి వినిపిస్తానండి. ఒక ఆవిడ పంపించారు, అక్క మంచి పరిహారాలు అందిస్తున్నారు, మళ్ళీ మీరు చెప్పే అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి, చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మిరాకిల్స్ చూపిస్తున్నారు అమ్మ. నేనైతే మీ వీడియోస్ చూశాకే చాలా వరకు కూడా నేర్చుకున్నాను, నమ్మి చేస్తున్నాను, అమ్మ మహిమ చూశాను. చాలా థ్యాంక్స్ అక్క, లవ్ యూ. మీపై ఇష్టము, అమ్మపై భక్తి కూడా నాకు పెరుగుతున్నాయి. అంతేకాకుండా మీ వీడియోస్ అన్నీ కూడా నేను అందరికీ షేర్ చేస్తున్నాను అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మ, మీరందరూ నమ్మటం మటుకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలన్న ఒక ఆలోచన అనేది మీరు నేను చెప్పడం వల్ల మీ అందరికీ కలుగుతుంది అని అంటే నిజంగా చాలా అద్భుతం అండి. అమ్మవారి ఆశీర్వాదం లేనిది మనం ఇవన్నీ కూడా ఏమీ చేయలేం. ఇంకా ఇంకొక కమెంట్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆవిడ ఏం పంపించారు అని అంటే, మా అమ్మాయి చేతి మీద రెడ్ పెన్నుతో తానికి ఇంజనీరింగ్లో ఈసీఈ గ్రూప్ రావాలి అని 3 రోజులు రాసింది, దానికి ఆ సీట్ వచ్చింది. జై వారాహి మాత అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. రెడ్ కలర్ పెన్నుతో మనం చేతి మీద రాసుకోవాలి అని చెప్పి మనం ఒక వీడియో పెట్టామండి. దాని గురించి తను చేశారంటండి, నిజంగా ఏదైతే గ్రూప్లో సీట్ రావాలని కోరుకున్నారో అది ఖచ్చితంగా వచ్చింది అక్క అని చెప్పి ఒక ఆవిడ పంపిస్తున్నారు. ఇవి నిజంగా అండి, అమ్మవారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, అలాగే మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియో దేనికోసము అని అంటే, ఈరోజు మంగళవారం అండి. మంగళవారం నాడు కుజహోరా అని హోరా సమయం అనేది ఉంటుందండి. ఆ హోరా సమయం అనేది పొద్దున పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు, తర్వాత రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఉంటుందండి. ఎప్పుడు కూడా అండి అమ్మవారికి, వరాహి అమ్మవారికి మన రాత్రి పూట పూజ చేస్తూ ఉన్నాం కాబట్టి, అలాగే ఈరోజు కూడా మీరు కుజహోరా సమయంలో అంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఒక ప్రయోజనకరమైన మంగళ కార్యాలు అనేవి మన ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా కుజహోరా సమయంలో అంటే అండి, కుజ దోషం అనేది కూడా కొంతమందికి ఉంటుందండి. అటువంటి దోషం పోవాలన్నా లేదంటే కనుక మహాలక్ష్మి కటాక్షం మనం పొందాలన్నా కూడా ఈ తమలపాకులతో దీపారాధన అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నిజంగా అండి తమలపాకులు మనకి ఇంటికి సౌభాగ్యాన్ని ప్రసాదించడం మటుకే కాకుండా మంచి మంచి విషయాలకి, అంటే ఏదైనా ఒక మంచి శుభకార్యం మన ఇంట్లో జరుగుతుందనుకోండి, తమలపాకులు లేకుండా మనం ఏ పని స్టార్ట్ చేయము. ఒక ఇంట్లో పూజ గదిలో అమ్మవారికి ఒక తాంబూలం పెట్టాలన్నా, నైవేద్యం పెట్టాలన్నా కూడా అరటి పళ్ళతో పాటు మనం తమలపాకులను ఖచ్చితంగా పెడుతూ ఉంటాము. ఎవరికైనా ఒక తాంబూలం ఇవ్వాలి అని అన్నా కూడా తమలపాకులను ఇస్తూ ఉంటాం. నిజంగా అండి ఇంకేదైనా ఒక మ్యారేజ్ జరుగుతుంది అని అనుకోండి, ఒక తాంబూలం మార్చుకుంటే చాలు, ఆ పిల్ల మా పిల్ల అయిపోయినట్టే, ఈ పెళ్లి సగం జరిగిపోయినట్టే అని చెప్పి ఒక చిన్న తాంబూలం మార్చుకుంటే చాలని కూడా ఎందుకు చెప్తున్నారు అని అంటే, తమలపాకులకి అంత శక్తి ఉందండి. అందువల్ల నిజంగా ఏదైనా సరే ఒక మంచి కార్యం, ఒక సొంతిల్లు కానివ్వండి, లేదంటే ఒక ఉద్యోగం కానివ్వండి, లేదంటే కనుక సంతానం కానీ, మ్యారేజ్ అంటే పెళ్లి గురించి కానీ, మీరు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈరోజు కుజహోరా సమయంలో ఈ తమలపాకులతో దీపారాధన అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుందండి, కుజ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. మనం ఎటువంటి కార్యాలని, అంటే ఎటువంటి విషయాలను తలపెడుతూ ఉంటామో ఆ విషయాలన్నీ కూడా చక్కగా సక్సెస్ చేసివ్వగలిగే శక్తి ఈ కుజహోరకి ఉందండి. అది కూడా మంగళవారం నాడు అమ్మవారికి చేయడం అనేది చాలా గొప్ప విశేషం అన్నమాట. మీరు ఒక 6 తమలపాకులను తెచ్చుకోండి ఫ్రెండ్స్, తెచ్చుకొని చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసినా చేయకపోయినా సరే, లేదంటే కనుక ఒక పన్నీరుని చల్లి ఆ తమలపాకుల మీద ఎలాంటి సువాసననిచ్చే వస్తువులను ఎక్కువగా మన పూజకు వాడుతూ ఉంటాము, చాలా మంచిది కాబట్టి మీరు చక్కగా పన్నీరుతో చక్కగా తుడుచుకోవచ్చండి. ఆ 6
తమలపాకులని కూడా ఎందుకు ఆరు అంటున్నాము అంటే నిజంగా అండి మంగళవారం నాడు మనకి కుమారస్వామికి కూడా చాలా విశేషమైన రోజండి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైన రోజు. ఆయనకి ఆయన్ని కూడా తలుచుకొని ఆయనకి భూమికి అధికారి అండి ఆయన. అంటే భూమికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏదైనా జరగాలన్నా కూడా ఆయన ఒక ముందు ఉండి మనకి జరిపిస్తారనమాట. అందువల్ల ఆయన తలుచుకొని అయినా సరే మనం ఈ ఆరు తమలపాకుల్ని తెచ్చుకొని దీపారాధన చేసుకోవచ్చండి. ఇంకా చక్కగా ఆకులను రెడీ చేసుకోండి. ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని దాంట్లో ఈ ఆరు తమలపాకుల్ని చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని కాడల్ని తీసేయండి ఫ్రెండ్స్. కాడలు తీసేయండి కానీ పారేయకండి, కాడలు ఉంచండి. మనకి దీపారాధనలో వేయటానికి పనికొస్తాయండి. ఇంకా చక్కగా మీరు అలంకరించుకోండి. ప్లేట్లో ఈ ఆరు తమలపాకుల్ని అలంకరించుకోండి. ఆ తమలపాకు నునుపు అనేది ఉంటుంది కదండి, ఎదురు భాగం ఉంటుంది కదా, అది బయటికి కనిపించేలాగా ఈ కాడలు తీసేసాం కదండి, ఆ కాడలు అనేవి లోపలికి ఉండేలాగా ప్లేట్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు ఇమేజ్లో చూపించాను కదండి, అలాగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత తమలపాకుల మీద ఒక ప్రమిదతో దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ప్రమిదతో దీపాన్ని అంటే నెయ్యితో వెలిగించుకోండి ఫ్రెండ్స్. దీపం అనేది తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా వెలిగించుకోండి. చక్కగా ఆ కాడలని మీ ఆరు తమలపాకులకి తీసేసిన కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు ఆ దీపంలో వేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి మీరు ఏదైతే కోరుకొని మనసులో అనుకుని చేస్తున్నారో నిజంగా అది వెంటనే జరుగుతుందండి. క్షణాల్లో జరగడానికి అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలి. కుమారస్వామి ఆశీస్సులు అనేవి కూడా మనకి ఉన్నాయనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయి కనుక ఈ మంగళవారం నాడు నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుందండి. అక్క మాకు ఇంకా నెరవేరలేదు అని అనుకున్న వాళ్ళు మూడు రోజులు అంటే మూడు వారాలండి, మూడు రోజులు కాదండి, మూడు మంగళవారాలు చక్కగా ఈ తమలపాకులతో దీపారాధన అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఏదైతే ఇంటి సమస్యలు ఉన్నాయో, భూమి సమస్యలు ఉన్నాయో, అవన్నీ కూడా నిజంగా తీరిపోతాయి. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఇంకా ఆ దీపంలో కూడా అండి ప్రమిదలో మీరు ఒక 1 రూపీ కాయిన్ కూడా వేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు రాత్రి అంతా అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఈ తమలపాకులు మీరు ఇంట్లో వాడుకోవచ్చు. ఏదైనా కషాయం లాగా తాగడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. లేదని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా ఒక చెట్లలో అయినా సరే వేసేయచ్చు. ఆ తర్వాత అండి ఆ 1 రూపీ కాయిన్ని మీరు ఈ చక్కగా తీసి మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ గుళ్ళో కూడా వేయచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. చక్కగా మంగళకరమైన శుభవార్తలు అనేది అంటే మీ అమ్మాయికి మ్యారేజ్ చూస్తున్నారనుకోండి, ఆ మ్యారేజ్ మ్యాచెస్ సెట్ అయినాయి అని కానీ, లేదంటే ఇల్లు కట్టుకోవడానికి మనకి లోన్ అనేది శాంక్షన్ అయిందని కానీ, ఇలాంటి మంచి శుభవార్తలు అనేవి మనం వినడానికి మంచి అవకాశం అండి ఈ తమలపాకులతో దీపం అనేది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.